खम्मम नगराने वेदिकगा चेसुकोने कांग्रेस पार्टी जनसभा अनेदान्नि एर्पाटु चेयडं जरिगिंदि। ई सभ मुख्यंगा पोंगलेट श्रीनिवास रेड्डी 6 नेलल सुदीर्घ कालं अंतट तर्वात ई कांग्रेस पार्टीलो चेरिक గురించి ఖమ్మంలో భారీ సభ ఏర్పాటు చేయడం జరిగింది। పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని అనంతరం ఇక్కడ బట్టి విక్రమార్క పాదయాత్ర ఏదైతే ఉందో దాన్ని ఈ రోజు ముగింపు కాబట్టి ఆ ముగింపు కార్యక్రమంలో రాహుల్ గాంధీ బట్టి విక్రమార్కని సన్మానించి అనంతరం పొంగులేటి శ్రీనివాస రెడ్డికి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించనున్నారు। ఈ సభకి ఎంతో మంది జిల్లా నుంచి నియోజకవర్గాల నుంచి ఎంతో మంది ప్రజలు తరలి వస్తున్నారు। అయితే వారందరినీ చెక్ పోస్ట్ భారీ చెక్ పోస్ట్లు ఏర్పాటు చేసి వారెవరు రానికొండ ఆటో ఏంటో పోలీసులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి వాహనాలు నాపి ఎందర్ని ఇక్కడి నుంచి సభకి ఎవరు వెళ్ళకూడదనే ఉద్దేశంతో ఎంతో మందిని అడ్డుకుంటున్నారని చెప్పని ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు। అసలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం। ఇక్కడ మనకి మనతో పాటు వైర మాజీ చైర్మన్ ఉన్నారు, వాళ్ళని ఈ సభ వచ్చేటువంటి ప్రజల్ని ఎవరు ఎలా అడ్డుకుంటున్నారు, అసలు వాళ్ళు సభకి ఇక్కడికి చేరుకోగలరా సాయంత్రానికి, రాహుల్ గాంధీ గారు వచ్చేసరికి ఈ సభ ప్రాంగణం అంతా కూడా ఫిల్ అవ్వగలదా, అసలు వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి ఇక్కడ మన మాజీ చైర్మన్ వైర మాజీ చైర్మన్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। చెప్పండి సార్. ముందుగా న్యూస్ ఛానల్కు ధన్యవాదాలు చెప్తూ, మరి గత 6 నెలల నుంచి కూడా మరి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారిని అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా దాన్ని తట్టుకుంటూ ప్రజల్లోకి వెళ్ళి ప్రజా అభిప్రాయం మేరకే ఏ పార్టీలోకి వెళ్తే మంచిగుండదే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ ప్రజలు కాంగ్రెస్కే మొగ్గు చూసిపోయారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని చెప్పేసి కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి వాళ్ళతో మాట్లాడుకుని వాళ్ళ పార్టీలో చేరడం జరుగుతూ ఉంది ముఖ్య నాయకులతోటి। ఈ సందర్భంగా జనసమీకరణ దగ్గర మన ఈ సభకు 4 లక్షల మంది జనాము తరలించే దిశగా ప్రయాణం చేస్తున్నాం। అట్లే మాది వైరా నియోజకవర్గం అండి, మాకు 3300 టార్గెట్ ఇచ్చారు। మేము జూలూరుపాడు నుంచి జన సమీకరణ వెహికల్స్ ఫస్ట్ మేము బస్సులు మాట్లాడాం, బస్సులు రాయకుండా చేశారు, తర్వాత వెహికల్స్ కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు జూలూరుపాడు పోలీస్ దగ్గర, ఏనుగురు పోలీస్ దగ్గర, వైరా కొంజర్ల, మరి ఇట్లా చెక్ పోస్టులు పెట్టుకొని ఆటోకు 8 ఉంటే 4 ఉంచేసి 4 నడిపి రావడం జరుగుతుంది, దింపడం జరుగుతుంది। అయినా సరే ప్రజలు లెక్క చేయకుండా మరి నడిచి రావడం కూడా జరుగుతూ ఉంది। మరి వీళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం కోసం మేము తప్పకుండా ప్రతి ఊరు నుంచి కార్యకర్తలు తరలి వస్తున్నారు। ఆ తరలి వచ్చే తరుణంలో కొన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ మేము లెక్క చేయము, మా జయం అంతా ఒకటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందాక మేము ఉధృతంగా చేస్తామని చెప్పేసి ప్రజలు నాడి ప్రజలు కూడా అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని వేషాలు వేసినా కానీ జనం లెక్క చేయరు, జనం మొత్తం కూడా జన నాడి మొత్తం కూడా కాంగ్రెస్ వైపే ఉంది। మరి కర్ణాటక మన జరిగిన కర్ణాటక ధీటుగా మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా ప్రజలు తీర్పిస్తారు, దానికి తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సిందే బీఆర్ఎస్ పార్టీ, కొద్దిగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంత టైట్ చేస్తారో అంత ఉధృతంగా వస్తారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం। ఇది ఇక్కడ పరిస్థితి, జనగర్జన సభ, ఈ సభకి ఎంతమంది 4 లక్షల మంది ఎక్స్పెక్టేషన్స్, దాదాపు 100 ఎకరాల్లో ఈ స్థలానికి కేటాయించి 50 ఎకరాల్లో ఈ పార్కింగ్ ఏరియా ఏర్పాటు చేశారు, అయినా సరే ఎట్లాంటి వాహనాల్లో జనాల్ని రానికోకుండా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకున్నప్పటికీ కూడా నడుచుకుంటూ అయినా సరే సభ టైంకి ఇక్కడికి 4 లక్షల మంది గ్యాదర్ అవుతారని చెప్పని ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు తెలుపుతున్నారు। కెమెరామెన్ చందుతో సాయి సభ నుంచి తెలంగాణ 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 మన పేపర్ వస్తుంది।